చాలా రుచికరమైన స్వీట్ బియ్యం పిండితో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం పంచదార కొంచెం నీళ్లు పోసుకొని పంచదార కరిగించుకోండి. పంచదార కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1/4 కప్పు బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు కరిగిన పంచదార నీటిని బియ్యం పిండిలో పోసుకుంటూ కలుపుకోండి. ఇలా చేయటం ద్వారా పిండి కూడా చప్పగా లేకుండా తీతీగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 చెంచా నూనె వేసుకోండి. అలాగే 1/4 కప్పులోని 1/2 కప్పు మళ్ళీ బియ్యం పిండి చిటికెడు వంట సోడా వేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. ముందుగా మనం బియ్యం పిండిని కలుపుకోవటానికి వేడివేడి పంచదార నీళ్లు పోసుకొని కలుపుకున్నాం కాబట్టి పిండి ఉడికిపోతుంది. అలాగే పిండి మొత్తం తింటుంటే చప్పగా లేకుండా తీతీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ 1 చెంచా నూనె వేసుకోండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మళ్ళీ పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ నేను ముందుగానే బెల్లం కొబ్బరితో కొబ్బరి లోస్ తయారు చేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి లోస్ని చిన్న చిన్న ఉండల్లాగా తీసి తయారు చేసుకోండి. ఇది స్టఫింగ్ కోసం. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకోవాలండి. ఇందులోకి ఈ కొబ్బరి లోస్ పెట్టేసుకొని ఉండ చుట్టేసుకోండి. ఈ ఉండకి ఎటువంటి క్రాక్స్ లేకుండా రౌండ్గా ఉండ చుట్టేసుకోండి. ఈ విధంగా కూడా మనం స్టఫింగ్ అనేది లోపల పెట్టేసుకోవచ్చు. చిన్న అప్పచ్చిలాగా తయారు చేసుకుని బియ్యం పిండితో లోపల కొబ్బరిలో స్టఫింగ్ పెట్టేసుకొని ఉండ చుట్టేసుకోండి. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 గిన్నెలోకి 1 చెంచా బియ్యం పిండి వేసుకోండి. అలాగే 1 ప్లేట్లోకి నువ్వులు వేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండిని నీటితో కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క బియ్యం పిండి ఉండ తీసుకొని ఈ బియ్యం పిండిని నీటిలో ముంచుకొని మళ్ళీ ఈ ఉండని నువ్వులు మొత్తం బియ్యం ఉండకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా నువ్వులు మొత్తం ఉండకి అంటుకునేటట్లు గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా అన్ని ఉండల్ని తయారు చేసుకోండి. తింటుంటే నోటికి నువ్వులు తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉండలన్నింటినీ మళ్ళీ ఒకసారి చేతితో ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో నూనె వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఈ బియ్యం పిండిలు వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలండి. పైన నువ్వులు మంచి రంగు రావాలి, అలాగే పిండి కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంతసేపు వేపుకోవాలండి. ఇప్పుడు మిగిలినవి కూడా వేపుకుందామండి. ఇవి తింటుంటే పైన లేయర్ ఏమో క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో మనం పూర్ణాలు తిన్నట్టు స్టఫింగ్తో సూపర్గా ఉంటుంది. అలాగే పిండి కూడా తింటుంటే చప్పగా లేకుండా తీతీగా ఉంటుంది. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.